కోవిడ్ విజృంభిస్తున్న వేళ సంక్రాంతి పండుగను ఒక్క రోజు మాత్రమే జరుపుకుంటున్నామని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. అయ్యప్ప స్వామి రథయాత్ర ఇదే రోజు జరుగుతుందని నర్సీపట్నం ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి సంక్రాంతి రోజున నర్సీపట్నం ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. సంక్రాంతి నుంచి మూడు రోజులు మంచి మంచి కార్యక్రమాలు పెట్టి పండగకొచ్చినటువంటి అతిథులందరికీ అల్లుళ్ళు కానీ కూతుళ్ళు కానీ ఎవరు వచ్చినా ఇక్కడ బ్రహ్మానికి మూడు రోజులు కార్యక్రమాలు చేసేవాళ్ళమే. అయితే నేను ఈ సంవత్సరం కరోనా థర్డ్ వేవ్ చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడుగా చాలా మంది వచ్చేసింది, కష్టపాట్లు కూడా చాలా మంది వచ్చిందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. పోలీసులకు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా అదే అన్నారు, సార్ ఈ సంవత్సరం మానేయండి కరోనా ఎక్కువ ఉందని చెప్పి అప్పుడు జరిగింది. దానికి నేను కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంచేత ముఖ్యమైన విషయం ఏంటంటే మూడు రోజులు పండగ ఉండదు, ఉత్సవాలు ఉండవు. రేపు ఒకరోజు సంక్రాంతి, ఒకరోజు అయ్యప్ప స్వామి రథయాత్ర ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయ్యే ఊళ్ళో రథయాత్ర ఉంటుంది. తర్వాత 6 గంటల నుంచి గుళ్ళో పూజలు ఉంటాయి. పూజలు అయిన తర్వాత మందుగుని సామాన్ ఏదో కాలుస్తారు కదా, అంచేత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఆరోగ్య దృష్ట్యా కరోనా సోకుతుంది కాబట్టి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని క్షమించి రేపు ఒక్కరోజు ఈ కార్యక్రమం ఉంది కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు కానీ ప్రజలందరూ వచ్చి గుళ్ళో పూజల్లో పాల్గొని స్వామిగారి దర్శనం తీసుకొని స్వామిగారి ఆశీస్సు పొందాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.